కూల్చివేయటం అమానుషం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని వెంకటాపురంలో దుర్గాలమ్మ గుడిని అధికారులు కూల్చివేయటం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి సత్యనారాయణ దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూల్చేసిన గుడి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు గుడిని కూల్చటం తగదన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారులు తగు విచారణ చేపట్టి గుడిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దుర్గా ప్రసాద్ తదితరులు కోరుతున్నారు. నోటీస్ ఇవ్వాలి. బాబ్జీ గారు కూడా కనీసం ఎంఆర్ఓ బాబ్జీ గారు కనీసం ఆలోచించకుండా మీరు రిపోర్టర్ అయితే ఎవరికి ఎక్కువ నేను చేసే పని చేసుకెళ్తాను. మీరు ముందు జగన్ ఒక డయర్ ఫ్యాన్ నేను. ఇదంతా మోసం. నైట్ నైట్ తప్పించేసారు. ఎంత నైట్ నైట్ తప్పించారు. ఈ రోజు కూడా నైట్ నైట్ పెట్టేసారు. నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్, హిందూ సైన్య సంస్థ అధ్యక్షుడిని. ఈరోజు మనం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో ఒక కుటుంబం దగ్గర దగ్గరగా 30 సంవత్సరాల నుంచి తన సేను పక్కనే ఉన్న స్థలంలో, ఖాళీ స్థలంలో అమ్మవారి యొక్క పుట్ట ఆ చెట్టు మొలవడం వల్ల అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో ఎంతో హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. ఈ సనాతన చేయడం వల్ల మా హిందువుల యొక్క గుడులు పగలగొట్టే దమ్మున్న అధికారులారా, రోడ్డుకి మయాన్న మసీదులు ఉంటాయి, రోడ్డు పక్కన గవర్నమెంట్ స్థలాల్లో చర్చిలు ఉన్నాయి, అవి మీకు కనబడతలేదా? కబర్దార్ చెప్తున్నాం. ఇది కానీ వెంటనే మీరు మళ్ళీ పునర్నిర్వహణ చెయ్యకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు తీసుకెళ్ళడానికి మా హిందవ సైన్యం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాకుండా అనేక ధార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని ఇక్కడ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాకి ఈ కుటుంబానికి అండగా హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి సంఘం నిలబడద్దని మేము ఖండిస్తూ, ఏదైతే ఈ దుర్మార్గమైన చర్య ఉందో దీన్ని ఖండిస్తూ దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలని చెప్తున్నాం. లేని పక్షంలో దీనికి ఎవరైతే పాల్పడారో వాళ్ళ జాబులు పోయేదాకా పోరాటం చేస్తాక హిందూ సైన్యం ముందుకు వస్తుంది. ప్రతి క్షణం ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని, అలాగే ఈ రాష్ట్రం మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై, బలో భారత్ మాతాకి జై, బలో భారత్ మాతాకి జై. జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం వెంకటాపురంలో అక్రమ నిర్మాణం చేశారని, గుడి పూర్తిగా నిర్మాణం అయినటువంటి దుర్గతల్లి గుడి అనేటువంటి నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ప్రజలందరూ నిర్మాణం చేసుకున్నటువంటి ఈ గుడిని ఈ తహసీల్దార్ ఏ విధమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా
పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేయడం వలన పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినడం, మరోవైపు మనోభావాలతో పాటు ఇక్కడ కట్టడాలు చేసినటువంటి సుమారు 15 లక్షల రూపాయలు ఆస్తిని మొత్తం కూల్చివేశారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి. ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా రాజకీయ నాయకులను పక్కన పెట్టుకుని ఈ విధంగా అక్రమ నిర్మాణం అనేటువంటి పేరుతో కూల్చివేయడం అనేటువంటిది తహసీల్దారి రాజకీయ నాయకులకి తొత్తిగా వ్యవహరించడం, తహసీల్దారి యొక్క చర్యలు చాలా దుర్మార్గం. తహసీల్దార్ పద్ధతులు నిబంధనలు ఏమి పాటించకుండా తహసీల్దార్ అనేటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా వాళ్ళని దగ్గర పెట్టుకొని రాజకీయ నాయకుల్ని ఒక నిర్మాణం జరిగినటువంటి గుడిని కూల్చివేయడం, నోటీస్ ఇప్పుడు బోర్డు పెట్టారు 300 సర్వే నెంబర్లో 301 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణం జరిగిందని. ఈ గ్రామంలో వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అన్ని కూల్చివేయి. నీకు దమ్ముంటే అధికార యంత్రాంగానికి ఏమైనా సేవ ఉంటే తీసేయండి. వెంకటాపురంలో ఉన్నటువంటి ఏ అక్రమ నిర్మాణం ఉన్నా మేము ఫిర్యాదు చేస్తాం, తీసేయండి. మొత్తం అన్ని గెడ్లు తవ్వించండి, క్లియర్ గా అన్ని ఆక్రమణలను తొలగించడం కోసం మీరు చర్యలు చేపట్టండి. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఈ రకంగా గుడి